ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసయ్యా అతి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు చెప్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్ పరమగీతం, గీతాలకు గీతం పరమగీతం. పరమ అంటే హెవెన్, కాబట్టి దీన్ని హెవెన్లీ సాంగ్ అంటారు. ఇవి శ్రేష్టమైన గీతాలు. పరమగీతం ఒక అద్భుతమైన పరలోక ప్రేమ కావ్యం. ఆ పరలోక ప్రేమ కావ్యంలో ఓ ప్రియుడు ఓ ప్రియురాలు ఉంటారు. ఇవంతా పరలోక సంబంధమైనవి, కానీ దే ఆర్ నాట్ ఎర్త్లీ. పరమగీతాల్లో ప్రతిదీ కూడా మనం ఈ లోక సంబంధం కాదు, అది పరలోక సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైనది అని మనం తెలుసుకోవాలి. మరి దీనిలో మన కళ్ళ ముందు పరమగీతాలు చదువుతూ ఉంటే మన కళ్ళ ముందు ఏం కనిపిస్తాయి? ఓ ప్రియుడు ఓ ప్రియురాలు కనిపిస్తుంది. మరి అక్కడ పొదరిళ్ళు, సెలయేర్లు, ఉద్యానవనాలు, గోపరస వృక్షాలు, అగర వృక్షాలు, మరి జల్దర్ వృక్షాలు, షారోను పొలాలు, ఆ పొలాల్లో వల్లి పద్మాలు, రోజా పుష్పాలు, అంత ఆహ్లాదకరంగా వాతావరణం. అంటే మనం ఆ పరమగీతాలు చదువుతూ ఉంటే మనం మరో లోకానికి, ఆత్మీయ లోకాలకు మనల్ని తీసుకెళ్తుంది. మరి అటువంటి పరమగీతము, మరి ఎంతో శ్రేష్టమైనటువంటి ఆ పరమగీతాన్ని చాలామంది దాన్ని చదవరు. ఎందుకంటే అచ్చు దాన్ని శారీరకంగా ఆలోచిస్తారు, దాన్ని భౌతికంగా ఆలోచిస్తారు, కానీ అది భౌతికం కాదు, అది ఆత్మీయంగా సొలొమోన్ రాజు రాసినటువంటి, ఆయన యవ్వనంలో రాసినటువంటి ఇది పరమగీతం. మరి ఈ పరమగీతంలో ఇద్దరే ఉంటారు, ప్రియుడు ప్రియురాలు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వారి మనోభావాలను వర్ణించుకోవడం, మరి వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయ మనోభావాలు, ఒకరి ప్రేమ, ఆ ప్రేమని వర్ణించుకోవడం మనం చూస్తాము. నేను పోయినసారి చెప్పాను, ప్రియుడు అంటూ ఉంటాడు ప్రియురాలని, ఏమంటాడు? ఓ నారీమణి సుందరి ప్రియురాల, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా పావురమా, ఎంత ప్రేమ కలదానవు అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన పొగుడుతూ ఉన్నప్పుడు ఆమె ఎంతో సంతోషిస్తుంది. ప్రియురాలు సంతోషించి ఆమె కూడా మరి ప్రియుడిని పొగడాలి కదా. ఒక్క మాట, ప్రియుడు అంటే ఏసయ్యా, ప్రియురాలు అంటే నువ్వు, నేను, మనము, వధువు సంఘం. ఈ సంభాషణ అంతా ప్రియుడి మధ్య, ప్రియురాల మధ్య జరుగుతూ ఉంది ఈ సంభాషణ మొత్తం. పోయినసారి నేను చెప్పాను, ఏంటి ప్రియుడు ప్రియురాల్ని ఎలా పొగుడుతున్నాడు, ప్రియురాలు కూడా ప్రియుడిని పొగుడుతూ ఉంది. ఎలా పొగుడుతూ ఉంది అంటే యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు అన్నమాట. మనలో కూడా ఎంతోమంది నామకార్థ క్రైస్తవులు, చర్చికి వెళ్తాం, కానుకలు ఇస్తాము, ఏవో చేస్తాము, అన్నీ చేస్తాము, కానీ మనం నామకార్థ క్రైస్తవులు, చాలామంది నామకార్థ క్రైస్తవులు అంటే ఊసరవెల్లులు అన్నమాట. ఈ ఊసరవెల్లి ఎక్కడికి వెళ్తే రంగులు మారుస్తూ ఉంటుంది, దొంగల్లోకి వెళితే దొంగలాగా రంగు మారుస్తుంది, మరి పాస్టర్స్లో విశ్వాసుల్లో ఉంటే ఒక విశ్వాసిలాగా రంగులు మారుస్తారు, వ్యభిచారుల్లో ఉంటే వ్యభిచారిలాగా రంగులు మారుస్తారు. లోకంలో ఏది కావాలంటే ఆ టైంకి ఆ రంగులు, ఆ వేషాలు వేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మరి నిజంగా మరి రంగులు మార్చే ఊసర వెల్లులు రేపు ధవళ సింహాసనం ముందు ఆయన కూర్చుంటే మరి ఏ రంగు వేసుకుంటారో నాకైతే తెలియదు. మరి ఆ రంగులు మార్చే జీవితాన్ని మార్చుకోవాలని, మరి బండ సందులలో మీరు ఎగరాలని, మరి పేటు బేటలను మీరు ఆశ్రయించాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాను. దైవజనాంగమా, మరి రేపు తీర్పు దినం మరి మీరు ఎక్కడ ఉంటారో మరి తెలుసుకోండి. గొప్ప దేవుడు ఆయన, మహోన్నతుడు, మరి ఎంతో గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశముల పట్ట జాలని ఆ దేవుడు, ఒక్క మాటతో సర్వాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడు, ఆ కరుణామయుడు, మరి నీ పాపాలు నా పాపాలు అందరి పాపాలు పాప పరిహారో
రక్త ప్రోక్షణం ఆవశ్యకం. నీ పాపాలన్నీ తుడిచివేయబడడానికి, కడగబడడానికి, నీ పాపాలన్నీ పోవటానికి ఆయన ఏం చేశారు? తనకు తానే రక్తాన్ని ఈ లోకంలోకి వచ్చి ఎందుకు వచ్చారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించను. ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడు. ఎంతో ఆ ఎంతోకి ఒక అవధులు లేవు. ఆ ప్రేమకి, ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆయన ప్రేమకు ఆనకట్టలు లేవు. ఆయన ప్రేమకు కొలత బద్దలు లేవు. కొలత అనేది లేదు ఆయన ప్రేమకి. అది ఎల్లప్పుడూ ఒక సముద్రంలాగా మనలో ప్రవహిస్తూనే ఉంటుంది ఆ ప్రేమ. అంత ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు మరి భూలోకానికి ఇక్కడికి వచ్చి మరి ఎంత రక్తధారలు కదా, అవే నేను లాస్ట్ టైం చెప్పాను ఏంటంటే బండసందులు. ఆ బండసందులు, పేటు బేటలు అవే నేను చెప్పింది. ఆయన కల్వరి సిలువలు, ఆ బండసందులు, ఆయన క్రీస్తు అనే బండ, ఆయన తన వీపును అప్పగించాడు. అది చాళ్లను చాళ్లను దున్నినట్టు ఆయన వీపు అంతా దున్నేశారు. ముఖం మీద ఉమ్మేశారు, వంగి తీసేసే మరి చీట్లు వేశారు, ఎన్నో చేశారు. మరి అటన్నిటిని ఓర్చుకుని నీ కొరకు నా కొరకు ఆయన సిలువులో ప్రాణం పెట్టారు. ప్రియుడు ప్రియురాలను పొగుడుతున్నాడు, ప్రియురాలు కూడా ప్రియుడిని పొగుడుతూ ఉంది. ఏమంటుంది, యెరూషలేము కుమార్తెలు ఏమని అడుగుతున్నారట. ఏమని అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అంటే నువ్వు నేనే వధువు సంఘం. ఏమంటున్నావట, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. మరి అతని శిరసు అపరంజి వంటిది, బంగారంలాగా ఉందట. అతని తల వెంట్రుకలు కాక పక్షములు వలె కృష్ణవర్ణములు. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనపడుచు ఉన్నాయట. గువ్వల వలె ఉన్నాయి ఆయన కళ్ళు. ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఆయన కళ్ళు, అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఏదైనా కానీ ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, పవిత్రమైన కళ్ళు. అందుకే అంటాడు కదా, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు అని చెప్పేసి. అంత పవిత్రమైన కన్నులు గలవాడు ఆయన, అంత పరిశుద్ధమైన కన్నులు కలవాడు మన యేసయ్య. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానాలట. ఆయన చెక్కిళ్ళు మనం చూస్తాం కదా, ఆయన సిలువు వేసే ముందు ఆ చెక్కిళ్ళు మీద అంతా కూడా వాళ్ళు ఏం చేశారమ్మా, ఉమ్ము వేశారు. ఆయన చెంపల మీద ఉమ్ము వేశారు. మరి ఆయన ఘోరాతి ఘోరంగా ఆయన్ని కొట్టారు. మరి ఎన్నో పాపాలు ఎన్నో చేశారు. ఆయనను ఆయన నోరు తెరవలేదు. ఆయన ఎప్పుడు కూడా ఏమి మాట్లాడలేదు. నోరు వాళ్ళని ఏం దూషించలేదు. ఇంకా పైగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సిలువులో దొంగల కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కాబట్టి వారిని క్షమించుము అని. వారి కోసం ఎవరైతే సిలువ వేస్తున్నారో వాళ్ళ గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు. మరి అందుకే ఆయన అన్నాడు, మీ శత్రువులను ప్రేమించమని కదా. అయితే అటువంటి నేత్రములు, పరిశుద్ధమైన నేత్రములు కలిగిన దేవుడు, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానాలు. చెక్కిళ్ళు మరి అంటే చెంపలు. ఆయన చెంపలు ఎలా ఉన్నాయట, ఆ చెంపల మీద ఉమ్మి వేసిన చెంపలు కదా, అవి ఇప్పుడు ఎలా ఉన్నాయట, పరిమళ పుష్పస్థానాలు. పరిమళాలు వెదజల్లే పుష్పస్థానాలుగా ఉన్నాయి ఆ పుష్పాలు ఆయన చెంపల మీద వళ్ళి. అవన్నీ కూడా పద్మములు వలె రోజా పుష్పాల్లాగా ఆ చెక్కిళ్ళ మీద పరిమళ సువాసనలు జల్లుతూ ఉన్నాయన్నమాట. మరి అతని కరములు తార్షీషు రత్నభూషితాలు. అతని కరములు, చేతులు, తార్షీషు స్పెయిన్ దేశం, అక్కడ ఉన్నటువంటి రత్నాలు చాలా శ్రేష్టమైన రత్నాలు, చాలా విలువైన రత్నాలు అక్కడ దొరుకుతాయి. కాబట్టి ఆయన చేతులు ఎట్లా ఉన్నాయట, తార్షీషు రత్నభూషితాలు. తార్షీషు పట్టణంలో దొరికేటువంటి రత్నాలు తో పొదగబడి ఆయన చేతులు అంత అందంగా, అంత ఇదిగా కనపడుతూ ఉన్నాయట. మరి అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభాల్లాగా ఉన్నాయట. బంగారంతో చేయబడినటువంటి చలువరాతి స్తంభాల్లాగా ఆయన పాదములు ఉన్నాయట. ఆయన ఎప్పుడు కూడా యూదయ, గలలయ, సమరయ ప్రాంతాలన్నీ కాలి నడకతో తిరిగి ఆయన సువార్త సేవ చేసినటువంటి ఆ గొప్ప దేవుడు మనకి. అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు అని శూలమ్మత అంటూ ఉంది. అతని నోరు అతి మధురమట. ఎందుకు అతని నోరు అతి మధురం? ఒక్క మాట, బంగారు పల్లుకులు, లాజరు లేచిరా అనగానే లాజరు లేచి వచ్చాడు. తలి తాకుమి అన్నాడు యాయేరు కుమార్తెని. చిన్నది లేచి కూర్చుంది. అయ్యేంటి ఆ మధురం, ఎంత మధురమైన నోరు ఆయన నోరు.
ఆ బంగారు పలుకులు ఎంతోమందికి ఆయన చేతులతో స్వస్థతలు, మరి ఎంతోమందికి మోగవాళ్ళకి, చెవిటివాడ, గుడ్డు వాళ్ళకి అందరికీ స్వస్థపరిచినటువంటి ఆ గొప్ప దేవుడు మరి మనకి ఉన్నాడు. మరి ఆయన నోరు మధురంగా ఉంది. అతడు అతి కాంక్షణీయుడు, ఎంతో సుందరవంతుడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో మనోహరంగా ఉన్నాడట. మరి తనను గురించి, మరి శూలమ్మతి అంటే నువ్వు నేనే, వధువు సంఘం ఆయన గురించి ఇలాగ మనం ఆయన అనుభవించి మరి రుచి చూసి తెలుసుకొనుడి. ఎవరిని? యెహోవాను. యెహోవాను రుచి చూసి తెలుసుకుంటేనే, ఆ టేస్ట్ మనం తింటేనే కదా మనకు తెలిసేది. చాలామంది రుచి చూడక తెలియక అంధకారంలో ఉంటూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, నాలో జీవముంది, ఆ జీవము ఈ లోకానికి వెలుగయ్యింది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆయన వెలుగు, ఆ వెలుగు మనకి ఇస్తూ ఉన్నాడు, కానీ మనం పాపంలో పడి ఆ పాపంలో కొట్టుమిట్టాడుతూ మరి మనం ఏం చేస్తున్నాము, ఆయన్ని గ్రహించుకోవడలా, ఆ వెలుగును గ్రహించుకోకుండా ఇంకా సాతాన్ లోకంలోనే, మరి సాతాన్ లోకంలో మనం కొట్టుమిట్టాడుతూ ఆ లోకంలోనే మనం పడి జీవిస్తూ ఉన్నామన్నమాట. పోయిన ఎపిసోడ్లో ఏం చెప్పాను, బండ సందులలో ఎగురుచున్న నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. బండ సందులు చెప్పాను, క్రీస్తు అనబడే బండ, ఆయన గాయాలు, చేల్చబడిన ఆయన శరీరములో నివసించుచున్న నా పరిశుద్ధురాలా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఆ బీటల్ని, బీటుబారినటువంటి ఆయన దున్నబడిన ఆయన శరీరంలో నివసించుచున్నటువంటి నా పావురమా, నా పరిశుద్ధురాలా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము. అంటే ఎవరు? నువ్వు, నేను, వధువు సంఘం. ఎవరైతే దేవునిలో జీవిస్తున్నారో, ఎవరైతే విశ్వాసులో, ఎవరైతే ఆయనకి నచ్చిన బిడ్డలు, ఆయన విశ్వాసులు అంటే అమ్మా, ఈ లోకంలో మనం పై ఆకారం కాదు ఆయన చూసేది, మనం పై ఆకారం చూసే దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు? హృదయాంతరంగాన్ని పరిశోధించి తెలుసుకునే మన గొప్ప దేవుడు. హృదయాన్ని బట్టి నీ హృదయం తెల్లగా ఉంటే, నువ్వు ఎంత నల్లగా ఉన్నా పర్లేదు. అందుకే ఏమంటుంది కదా, నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను అని శూలమ్మతి అంటుంది. నల్లని దానం, నల్లగా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, శ్రమల్లో ఉన్నా పర్లేదు, ఎట్లాంటి కష్టాలు, నష్టాలు, నిష్ఠూరాలు, మరి మనకు ఎన్నో ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మరి సాతాన్ ఎన్నో శోధనలు. మరి యేసయ్య కూడా మనకి, ఆయన శిష్యులకి, మన బిడ్డలకి, ఆయన బిడ్డలకు పరీక్షలు పెడుతూ ఉంటాడు కదా. మరి కనాను స్త్రీకి పెట్టాడు పరీక్ష, ఎంతగానన్నా ఆమె వెంటాడుతూ ఉంది, ఆమె పోతూ ఉంది, ఆమె ప్రార్థిస్తూ ఉంది, వేడుకుంటూ ఉంది, మొక్కుతూ ఉంది. అయితే ఆయన ఏమంటున్నాడు, మరి ఇస్రాయేలులో నశించిన గొర్రెల కొరకే నేను వస్తున్నాను, కానీ మరి ఎవరి కొరకు నేను రాలేదు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ఏమంటున్నాడు, ఆమె కుక్క పిల్లలు ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్రాయేల్కే కానీ మరి ఇంకా ఎవరికి కాదు అని చెప్పినప్పుడు మరి ఏమంటూ ఉంది, కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా, అయా ఏమన్నా ఆశీర్వాదాలు మిగిలితే నా బిడ్డకు, పట్టినటువంటి దయ్యాన్ని వదిలించయ్యా అని ఎంతో మెచ్చుకుంటూ, ఎంతో పొగుడుతూ ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంది. చివరి కరుణమయుడు కదా, ప్రేమమయుడు, ఎంత అమాని విశ్వాసము గొప్ప తల్లి అంటున్నాడు. అంటే అంత ప్రేమించే దేవుడు అనమాట. ఆమెకు పరీక్ష పెట్టాడు ఇక్కడ, ఆమె పరీక్షలో గెలుస్తుందా లేదా అనేది. అలానే మనకు కూడా ఈ లోకంలో సాతాను శోధనలు, దేవుని పరీక్షలు, మనుషులు వేసే అవమానాలు, నిందలు, ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నో, మరి ఇవన్నీ మనం ఓర్చుకుని ఆ చేల్చబడిన బండ సందులలో నువ్వు నివసిస్తే నువ్వు చక్కగా ఇవన్నీ కూడా నువ్వు జయించగలుగుతావు. ఈ లోకంలో వేసే నిందలు, అవమానాలు ఒకటి కాదు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా, నీ నిందకు బదులు నేను నీకు రెట్టింపు ఘనత, ఎక్కడైతే నీకు నింద వేశారో మనుషులు అక్కడ నీకు రెట్టింపు ఘనత ఇస్తానమ్మా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి శోధనలైనా సరే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆ బండ సందులలో నువ్వు జీవిస్తే, ఆ పేటు బీటలను నువ్వు ఆశ్రయిస్తే ఆయన తప్పక నిన్ను అరచేతిలో చెక్కుకుని నీకు ఏం కావాలో ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ఇస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ మనం చివరి పాట చూద్దాం. బండ సందులలో ఎగురుచున్న నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము. ఏంటట ముఖం మనోహరం? మనం అనుకుంటాం ఒక్కొక్కసారి కదా, నేను నల్లగా ఉన్నా, నేను అందంగా లేను, నేను అలాగున్నా, నేను ఇలాగున్నా, నేను లావుగా ఉన్నా, నేను సన్నగా ఉన్నా, ఏదేదో ఏదేదో అనుకుంటున్నా బాహ్యాలంకారం. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. మరి ముఖము మనోహరమట, ఆ ముఖం ఎంతో అందంగా కనబడుతుంది. ఒక్కొన్నిసార్లు కొన్నిసార్లు మరి మనకు మనమే అనుకుంటాం కదా అలాగనే. కానీ దేవుడు ఆయన బిడ్డని ఏమంటున్నాడు, అమ్మా నీ ముఖము మనోహరంగా ఉంది, చాలా అందంగా ఉందట, ఆమె హృదయం తెల్లగా ఉందట. అయితే మరి మనోహరంగా ఉండాలి అంటే
మరి ఏం చేయాలి? పరిశుద్ధాలంకారాలు, దావీదు మహారాజు అంటున్నాడు, పరిశుద్ధాలంకారాలు ధరించుకుని యెహోవా సన్నిధిలో గడగడ గడగడ వణుకుచు ఆయన సన్నిధిలో చేరి కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించుడి, ఆయనకు మొక్కుడి అని చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు. మరి పరిశుద్ధాలంకారాలు ధరించుకోవాలట. పరిశుద్ధాలంకారాలు అంటే ఏంటి? పై అలంకారాలు కాదమ్మా, పరిశుద్ధాలంకారాలు. బాహ్య అలంకారాలు కాదు, మనం వేసుకుంటే వేసుకుంటాం, ఇష్టమైతే లేకపోతే లేదు కదా, అవి కాదు. దేవుడు చూసేది మనం ఏం చేస్తున్నామా, మన చేష్టలు ఎలా ఉన్నాయి అవి దేవుడు చూస్తాడు. మన నడక ఎలా ఉంది, మన పడక ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాము, మన జీవితం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. అప్పుడు అంటాడు నీ ముఖము మనోహరము. అయితే ఏంటంట అని ముఖము ఎందుకు? పరిశుద్ధాలంకారాలు నువ్వు ధరించాలి. మరి ఏంటి పరిశుద్ధాలంకారాలు? ఆ పరిశుద్ధాలంకారాలు అంటే వాక్యము, మరి స్తుతి, మహిమ. ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. మరి నువ్వు వాక్యం చదవాలి, నువ్వు ఆరాధించాలి, నువ్వు ఎన్నో చేయాలి. అవే అలంకారాలు, పరిశుద్ధ అలంకారాలు. ప్రార్థన, మరి నువ్వు ప్రార్థించాలి, అవే అలంకారాలు. మన హృదయాలంకారాలు అన్నీ కూడా ఆయన ప్రేమను పొందుకోవటం, ఆయనతో మనం జీవించటం. మరి ద్రాక్షవల్లి, మరి తీగ, తీగ ఎలా అల్లుకుంటుందో ద్రాక్షవల్లిని, అలా మనం ఆయన్ని అల్లుకోవాలి. అలా ఉంటే మనం అప్పుడే మనం ఆత్మీయ ఫలాలు పొందుతూ ఉంటామన్నమాట. మరి అట్లాగా మరి దేవుడు నీ ముఖము మనోహరము, చాలా అందంగా ఉందటమ్మా మనం ముఖం, నీ ముఖం నా ముఖం ఆయనకి ఎలా కనపడుతుంది? మరి దైవ జనాంగమా, మరి మీ ముఖాలు కూడా దేవునికి అందంగా కనపడేలాగా మరి మీరు చూసుకోవాలి కదా. మరి రేపు తీర్పు దినం వస్తుంది, మరి ఆ దినాన మీరు ఎలాగుంటారు? ఇప్పుడే మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఇక్కడ ఆయన ప్రేమించి నువ్వు ఆయనలో ఉంటే కనుక నీకు నిత్యరాజ్యం, యుగ యుగములు ఆ పరలోకంలో దేవునితో నువ్వు జీవిస్తావు. అంత గొప్ప భాగ్యం దేవుడు మనకిస్తాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము. ఎలా ఉందట స్వరము? మధురంగా ఉందట మన స్వరం. అంటే ప్రార్థన, మన స్వరం, వాక్య పరిచర్య, మరి మనం మాట్లాడడం, మరి అన్నీ కూడా మన స్వరం. ఆయనకి ఎంతో మరి నీ స్వరము మధురము, మధురంగా ఉందట. జుంటె తేనె ధారల కన్నా మధురమైనటువంటి మరి ఆయన చెప్తూ ఉన్నాడు. అంత మధురంగా నీ స్వరం, అంత మధురంగా ఆయనకు ఉందట. నీ స్వరము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అయితే ఏం చేయాలి? నీ మనోహరమైన నీ స్వరం మనోహరం, ఆ మనోహరమైనటువంటి ఆ స్వరాన్ని నువ్వు దేవునికి వినపడనిస్తున్నావా? నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఉదయకాలాన మనం లేచి ఆయన్ని ప్రార్థించాలి, ఆయన్ని స్తుతించాలి, బైబిల్ చదవాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. అదే నీ స్వరము మధురం, అదే మధురం. నువ్వు ఆయన జుంటే తేనె ధారల కన్నా మధురమైనటువంటి ఆ వాక్యం చదవడమే నీ స్వరము మధురము. నీ ముఖము మనోహరం, చాలా అందంగా ఉందట. అందుకే అంటున్నాడు ప్రియరాలా ప్రేసి, నా ప్రాణేశ్వరి, నా నిష్కళంకురాలా అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు నిన్ను. మరి అట్లాంటి గొప్ప ప్రేమ అన్నమాట మనం పొందుకోవాలి. మరి అయితే నీ స్వరం నాకు వినబడనిమ్ము, ఆయనకి వినబడాలి. ఉదయ కాలాన దావీదు మహారాజు లేచి దినానికి 7 సార్లు ఆయన పాదాలు పట్టుకుని మరి ప్రార్థిస్తూ ఆయన స్వరాన్ని యేసయ్యకి వినిపిస్తూ ఉన్నాడు. మరి నువ్వు నేను, మరి నువ్వు వినిపిస్తున్నావా? నీ స్వరం దేవునికి వినపడతా ఉందా? నీ ముఖాన్ని కనపడనిస్తున్నావా దేవునికి? నీ ముఖం ఎంతో, మరి నువ్వు ఆ పరిశుద్ధ అలంకారాలు ధరిస్తున్నావా? ఆ పరిశుద్ధ బాహ్య అలంకారాలు కాదు, కానీ ఆ పరిశుద్ధ అలంకారాలు నువ్వు ధరించి మరి యేసయ్యకు మరి నువ్వు ఎంత మనోహరంగా కనిపిస్తున్నావా లేదా, అది మనకు మనం పరీక్షించుకోవాలి. మరి దైవ జనాంగమా, నేను మీకు చెప్తూ ఉన్నాను చక్కగా. మరి మీరు దేవుడు ఎంతో గొప్ప సమయం మనకిచ్చాడు, ఈ సమయాన్ని వృధా చేయొద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనం ఎప్పుడూ కూడా మరి దేవుల్లో దేవుని ఆశ్రయించుకుని ఉండే భాగ్యం, అంత గొప్ప భాగ్యం మరి దేవుడు మనకు దయచేస్తున్నాడు. మరి ఒక్కవేళ నీ పాపాలు, మీరు అనుకోవచ్చు మరి పాపాలు ఎక్కువ ఉన్నాయని, ఎటువంటి ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడమ్మా. మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఒక దెబ్బేస్తాము, కొడతాము, కానీ దేవుడు అలాంటి దేవుడు కాదమ్మా. మన దేవుడు ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు. ఆయన ఏమన్న బిడ్డ రా నా దగ్గరికి, తల్లి అమ్మారా మరి విశ్వ అన్ని రాలైనటువంటి కనాను స్త్రీని అంటూ ఉన్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఎంత కమ్మని పిలుపు పిలుస్తున్నాడు చూడండి. అన్ని రాలైనటువంటి ఆ కనాను స్త్రీని, మరి పాపాత్మరాలైన స్త్రీని కూడా అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా? అయితే నేను కూడా వేయనమ్మా, నేను కూడా వికను, నువ్వు వెళ్ళి పాపము చేయకు అమ్మా, నువ్వు వికను పాపము చేయకు అమ్మా అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత ప్రేమ గల దేవుడు. నిన్ను కూడా పిలుస్తున్నాడు అమ్మా, నా గాయాల్లో మరి నా బండ సందులలోనూ జీవించమ్మా, నా పేటు బేటలు నువ్వు ఆశ్రయించమ్మా, రామ్మా నాతో జీవించు, నీకు ఎన్నో మరి నాలో నీకు సంతోషము, సమాధానం అన్నీ నేను నీకు ఇస్తానమ్మా, సమృద్ధి, సకల సమృద్ధిని నేను ఇస్తాను అని ఆ ప్రేమని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడమ్మా. అయ్యా మరి అందరూ కూడా ఎంతమంది అయితే ఇంకా దేవుడిని ఎరగలేదు,
ఆ బిడ్డలకు నేను చెప్తూ ఉన్నాను, మరి మీరు దేవుని యొక్క పండ సందులలో మరి జీవించాలని, మరి మీ ముఖాలు ఎంతో అందంగా ఉన్నాయని చెప్పేసి దేవుడు అంటున్నాడు. మరి మీ పేర్లు పెట్టి మీరు చెప్పుకోండి, అయ్యా నేను అందంగా ఉన్నానా, అయ్యా నేను నీకు మనోహరంగా కనపడుతున్నానా, అయ్యా మరి ఆ అందం ఒకవేళ నాలో లేకపోతే ఈ దినం నేను ప్రభువా మీ బంగారు పాదాల దగ్గర చేరి నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను దేవా, అయ్యా ప్రభువా నా ముఖాన్ని మీరు మనోహరంగా మార్చండి, అయ్యా నా స్వరాన్ని మధురంగా మార్చండి దేవా, ప్రతి దినం నిన్ను ప్రభువా ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మరి నేను ప్రభువా నా స్వరాన్ని నీకు వినపడే భాగ్యము దయచేయమని ఈ దినం ప్రార్థించండి అమ్మా. చీల్చబడిన ఆ బండ నుండి సకల సమృద్ధులు నీకు లభిస్తాయి. మరి మీరు అనుకోవచ్చు, ఏంటి ఆ బండ సందులలో నివసిస్తే నాకేంటి, మరి పేటలను ఆశ్రయిస్తే నాకేంటి లాభం, మరి ఏంటి దేవునితో ఉంటే అని అంటున్నాడు కదా. మరి అవి ఏంటంటే మా సకల సమృద్ధులు ఆయన చీల్చబడిన శరీరంలో, మరి ఆ బండ సందులలో ఆ గాయాల్లో సకల సమృద్ధులు మనకు లభిస్తాయి నువ్వు జీవిస్తే. మరి వాటిలో మరి కొన్ని మనం చూద్దాం, ఏంటంటే మరి జీవ జలాలు, మరి ఆ చేల్చబడిన బండలో నుండి 600,000 మందికి మరి ఇస్రాయేలీలకు అరణ్యమందు మరి త్రాగునీరు సమృద్ధిగా ఇచ్చాడు ఆ బండ నుండి కదా, ఆ చేల్చబడిన బండ నుండే కదా మరి ఆహారం ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు. మరి అలానే బండ నుండి నీళ్లు తెప్పించి 600,000 మందికి ఆ బండ నుండి నీళ్లు ఆయన త్రాగనిచ్చాడు. మరి మనం గనక చూస్తే అమ్మా యెహోవా పరిశుద్ధుడైన యెహోవా రాసిన సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మనకు అందరికీ తెలిసిందే కదా, సమరయ స్త్రీ మరి ఆయన మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరకు వచ్చేసి 12:00 వచ్చి యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఏమవుతుంది, సమరయ స్త్రీ మరి అక్కడికి వచ్చినప్పుడు అమ్మా నాకు కొంచెం దాహానికి ఇవ్వమంటే, ఆమె నువ్వు యూదుడు కదా నాయనా నేను సమరయ్య రాను నేను ఎలాగిస్తాను అంటే, అమ్మా నిన్ను దాహానికి అడిగింది ఎవరో తెలిస్తే నువ్వు ఇలాగా మాట్లాడవు, మరి నే ఎవరట నే నువ్విచ్చే నీళ్లు త్రాగితే నేను తప్పికొంటాను, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఆ జీవ జలములు అవి త్రాగువాడు వాళ్ళ కడుపులో ఏమవుతుందట, ఆ నిత్య జీవానికై ఆ కడుపులో నీటి బుగ్గలుగా మారతాయట ఆయన ఇచ్చే నీళ్లు త్రాగితే, ఆ జీవ జలాలే మీ కడుపులో నేను ప్రవహింప చేస్తాను, అలాంటి మరి జీవ జలం నేను మీకు రెడీగా ఉంచు అంటాడు కదా యెషయా కూడా అంటాడు కదా, రోకలు తప్పిగొనిన వారులారా రండి రోకలు లేకయే మీ దాహం తీర్చుకోండి, మరి రోకలు లేని వారులారా మరి అని చెప్పేసి వచ్చి మీరు ద్రాక్షారసం పాలు తీసుకోండి, రోకలు లేని వారులారా అంటే మీ దగ్గర ఏమీ అక్కర్లేదు, ఆయన ఉచితంగా ఇస్తున్నాడు, ఆయన ఉచిత కృపతో మనకి ఇస్తున్నాడు అన్నమాట. మరి అటువంటి సమృద్ధిగా మరి ఇస్తాడు. మరి ఆయన ఏంటి మన కడుపుల్లో జీవజల నదులను ప్రవహింపచేసే దేవుడు. ఆ సమరయ స్త్రీకి మరి జీవజలాన్ని ఇచ్చాడు, ఆమె రక్షణ పొందుకుంది. ఆమె ఒక్కతే కాదు, ఆ సుఖారు అనే గ్రామం అందరినీ కూడా, అయ్యా మరి నా పాపాలన్నీ నాకు తెలియచేసినటువంటి యేసయ్య మెస్సయ్య ఉన్నాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొస్తుంది. నిజంగా ఎంత మరి మంచి ఆత్మీయ స్వభావము మనం చూద్దాం. మరి ఆయన రెండోది జీవజలం ఇస్తాడు, ఆయన మరి నీటి బుగ్గల యొద్దుకు మనల్ని నడిపిస్తాడు. మరి నిజంగా సింహాసనం అందుండు గొర్రెపిల్ల వారి కాపరి జీవజలముల యొద్దుకు తీసుకుని వెళ్తుంది. మరి రెండోది రక్తం మన కోసం ఇస్తాడు, బండ సందుల్లో నుండి ప్రవహించే రక్తం, అది అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నీ పాపాన్ని కడిగివేసే రక్తం. ప్రపంచంలో ఎక్కడైనా మనం చూడండి మన పాపం కడగబడదు, ఒక్క మన దేనికైనా కానీ ఏదైనా పడితే మనం ఏం చేస్తాం, డిటర్జెంట్స్ యూజ్ చేసి ఆ మరక డాగులు పోగొట్టుకుంటాం, కానీ మన పాపం ఎక్కడా కడగబడదు. కానీ ఏసయ్య రక్తం ప్రపంచం మొత్తంలో మనం చూస్తే ఏసయ్య రక్తంలోనే మన పాపాలన్నీ కడగబడతాయి. ఆయన అంటున్నాడు మీ పాపాలు కెంపులు వరే ఎర్రనివైనను నేను తెల్లగా వాటిని హిమము వలె నేను తెల్లగా చేస్తాను, రండి మీ పాపాలు నా రక్తంలో కడుక్కోండి. అందుకే అంటున్నాడు పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, ఆ రక్తం మరి నేను మీకు ఇస్తున్నాను అని ఏసయ్య చెప్తున్నాడు. మరి అలాగే నూనె ఇస్తాడు ఆ ధారలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చనిపోయే ముందు ఇంకా కొద్ది రోజుల ముందు చనిపోతాడు అనగా ఆయన ఏం చేస్తున్నారు, మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. అలానే కొండ బండ నుండి తేనెను అతనికి జురించేదను అంటున్నాడు. తేనెను జురించే దేవుడు గొప్ప దేవుడు. దావీదు మహారాజు అంటున్నాడు ఏమంటున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి ఆయన గిన్నె నిండి పొర్లుతూ ఉందట. మరి ఆ పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకింపబడినప్పుడు ఆయన గిన్నె హృదయం అనే గిన్నె ఎన్నో
ఆశీర్వాదాలు పొందుకుని ఉంటుందట. మరి అటువంటి భాగ్యం దైవ జనాంగమా నేను మీకు మరలా ఒకసారి చెప్తున్నాను. ఆయన చేల్చబడిన బండ సందులలో మీరు జీవించాలి, ఆ పేటు బీటల్లో మీరు ఆశ్రయించి ఆయనలో ఉండాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ఆ జీవ జలాలు మీరు పొందుకోవాలి. మరి ఆ పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన నా దేవ మహోన్నతుడా మహాగనుడా, మీ బంగారు పాదాలకు వేలాది వేల స్తోత్రాలు నాయన. ఆయా వాక్యమైన బిడ్డలను ప్రభు ఆశీర్వదించండి నాయన. బిడ్డలు ఎంతమంది అయితే ప్రభు ఇంకా నీ బండ సందులలో జీవించలేదు, జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. అయా మీరు అంటున్నారు నీ ముఖము మనోహరము నీ స్వరం మధురమని. అయా ప్రతి ఒక్క బిడ్డ ముఖం మనోహరంగా ఉండాలి నాయన. అయా మా స్వరాలు ప్రభు మీరు వినే దేవుడుగా ఉండి నాయన. అయా మాకు మంచి స్వరం ప్రభు, మేము ఎంతో అందంగా మనోహరంగా మీకు కనిపించే భాగ్యం మాకు దయచేయమని. ఎక్కడ ప్రభు బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చండి రాజ్య. నా గొప్ప దేవుడు నాయన మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొంచు. నా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమీదట ఆనందంతో మిమ్మల్ని దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వ యుగములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. నా ప్రియుడా, నా ప్రియ యేసు.